లేకపోతే కష్టం. ఏం లేదు మామా, రాత్రి తాగడానికి మందుకు డబ్బులు లేవు కదా, అవి తాకట్టు పెట్టి డబ్బులు తెస్తామని అడి ప్లాన్. ఎలా మళ్ళీ బిందెలు చేస్తున్నావు ఏంటి? అదే కర్పూరం లేదు. దానికేం కాలేదు. ఈరోజు ఒక మంచి మాట చెప్పిందిరా. ఏం చెప్పిందిరా? ఈరోజు పొద్దున్నే చెన్నై స్నానం చేసి శివునికి 1000 బిందె పోస్తే మనసులో అనుకుని జరుగుతుందట్రా. ఒరే మళ్ళీ గౌరీ కోసం నువ్వు అంత పని చేయకరా, నువ్వు అన్ని బిందెలు నీళ్ళు పోసి 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 పోయావంటే మా పరిస్థితి ఎందురా? మాకు అన్నం పెట్టేదేవడ్రా, మాకు కళ్ళు పోసేదేవడ్రా? ఆ పండి బే, నీళ్ళు పోసేది నేను కాదు. మరి ఎవరినైనా మనసులో పెట్టావురా? పోసేది మీరే. మేమా? ఏం మాడుతున్నావు? మాకేం పరిపాలన లేదనుకుంటున్నావా? నువ్వు చెప్పిందల్లా వినడానికి. చూస్తున్నావు కదా మేము ఎంత బిజీగా ఉన్నావా, వెళ్ళి ఆ పని ఏదో నువ్వే అయ్యో. అరే ముక్కేరా, అలా చూస్తే భయపడతాం అనుకున్నావా? ఇలాంటి బెదిరింపులు చాలా చూసాం గానీ వెళ్ళలో. ఏంట్రా ఇందాక నుంచి తెగ బిల్లు అప్పిస్తున్నారు నా కొడకల? మూసుకొని పోండి. ఏంట్రా తాగుతుంది నోటితో కళ్ళతో కాదు.